చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు, కానీ ఆయన ఇప్పటికే ఏదైతే బీజేపీతో సంబంధాలు పెట్టుకుని కొల్యూషన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టల్లా వినే పరిస్థితికి తీసుకురావడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ 3 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. పొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినా, అలాగే ఎంపీ భరత్ గారు మాట్లాడినా, అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఆ మాటలన్నీ కలిపితే చూస్తూ ఉంటే మాకు ఒక సమస్య ఒకటి కనబడుతూ ఉంది. ఇది అన్ని సమయాల్లో సెంటిమెంట్ పనిచేయదు అనేది చాలా శుద్ధ అబద్ధం. అన్ని సమయాల్లో సెంటిమెంట్ పనిచేసింది కాబట్టి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడ్డది. ఎందువల్లంటే దీన్ని మొదటి నుండి కూడా ప్రభుత్వాలు చంపేయాలని చెప్పే చూడడం అనేది జరిగింది. మొదట్లో ఈ ప్లాంట్ను ఉంచాలా మూసేయాలని డిస్మాంటిల్ చేయాలని ఒక నిర్ణయం జరిగింది 87లో. దానికి వ్యతిరేకంగా పోరాడం నిలబెట్టుకున్నాం. అలాగే 2000 సంవత్సరంలో 98 నుండి 2000 సంవత్సరం వరకు బీఎఫ్ఆర్ తీసుకెళ్ళినప్పుడు మేము పోరాడి ప్లాంట్ని నిలబెట్టుకున్నాం. తర్వాత లాభాలు వచ్చిన తర్వాత మేము ప్లాంట్ని రక్షించుకోవడమే కాకుండా ఎక్స్పాన్షన్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ ఎక్స్పాన్షన్లో ప్రభుత్వం ఒక సింగిల్ పైసా కూడా ఇవ్వాల, ఒక సింగిల్ ఎంపీ, ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన యొక్క సొంత వనరులతో 4.3 మిలియన్ టన్లు ఎక్స్పాన్షన్ చేసింది. మొదట ఇచ్చింది అయితే 3 మిలియన్ టన్లు అయితే 4.3 మిలియన్ టన్లు ఎక్స్పాన్షన్ చేసింది. కానీ ఇంత చేసినా సరే గవర్నమెంట్ ఒక పైసా ఇవ్వలేదు. 1 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ కట్టాలంటే 8,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇదేదో నేను చెప్పిన లెక్క కాదండి. నగర్నా స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు, 3 మిలియన్ టన్ల ప్లాంట్కి ఇప్పటికే 24,000 కోట్లు అయిపోయింది. ఇంకా పూర్తి కాల పూర్తి కాలేదు, ఇంకా కమిషనింగ్ కూడా కాని పరిస్థితి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుండి కూడా ఐరన్ ఎయిర్ మైన్స్ అనేది ఇవ్వలేదు. ఐరన్ ఎయిర్ మైన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ ఐరన్ ఎయిర్ మైన్స్ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఐరన్ ఎయిర్ మైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసిందని అడుగుతా ఉన్నాను. అదే మాకు ఐరన్ ఎయిర్ మైన్స్ ఉంటే ఒక టన్ను ఐరన్ ఎయిర్ తీయడానికి మాకు 1,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈరోజు మేము కొనుక్కుంటుంది ఎంత? 4,000 నుండి 5,000 రూపాయలకు ఒక టన్ను మాకు అవుతున్నాం. అంటే మిగతా వాళ్ళతో నేను కంపీట్ ఎలా చేస్తాం అంటే 4,000 రూపాయలు ఒక టన్ను ఐరన్ ఎయిర్ కొని స్టీల్ ప్రొడ్యూస్ చేసి మేము మార్కెట్లో నిలబడగలం. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి మిషనరీ కానీ, అత్యాధునికమైనటువంటి టెక్నోక్రాట్స్ కానీ, అత్యాధునికమైనటువంటి కార్మికులు కానీ ఉండడం బట్టే ఇది సాధ్యమైంది. అయినా సరే ఆయనకు అర్థం కాకుండా ఐరన్ ఎయిర్ మైన్ లేకుండా దీన్ని ఏదైనా ఇబ్బంది పడడం కరెక్టా అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు కూడా మీ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ 7 మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేస్తే నష్టాలనే సమస్య లేదు. కాబట్టి ఈరోజు వీళ్ళు కానీ స్టీల్ ప్లాంట్ 7 మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసేస్తే మేము ప్రైవేటైజ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసరణలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు 5 నెలలు ఇవ్వకుండా అలాగే కోలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదేంటంటే తప్పుకోవడానికి ఏర్పాట్లు తప్పిస్తే ఈ ప్లాంట్ని రక్షించేదానికి మాట్లాడే మాటలు కాదు. అంతేకాదు ఇది చారిటీ అని అడుగుతున్నారు. చారిటీ కాదు, మేము చెప్తానా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమే. మీరు ఇచ్చిన గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి డివిడెంట్లు కానీ ట్యాక్స్లు కానీ 54,000 కోట్ల రూపాయలు. అంతేకాదు దాదాపు 30,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇదంతా ఎవరు చేశారని చెప్పి నేను అడుగుతాను. కాబట్టి నువ్వు చారిటీగా మాట్లాడుకో, నువ్వు నీకు నిజమైనటువంటి రాష్ట్ర కార్మికుల యొక్క ఇదే ఉందంటే ఈ ప్లాంట్ని రక్షించడానికి ప్రయత్నం చేయి, అప్పుడు నిన్ను నమ్ముతాను. తప్పిస్తే ఇటువంటి మాటలతో నిన్ను నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. Don't forget to like, subscribe and share the videos.